Good morning friends, welcome to my channel. Today Andhra Jyothi newspaper 15th April headlines. Lockdown May 3 varaku podigimpu ante mara 19 rojulu podigistunnattlu Pradhanamantri Narendra Modi telipaaru. Vache 3 nelalu chaala jagrataga undadam avasaram. May 3 varaku railu vimanalu raddu. Reservation double tirigi chestunna railway shaka. Bharatlo lockdown podigimpu besh antunnaru. Klishta paristhitilo samayochita nirnayam teesukunnaru. Modi nirnayanni swagatinchina WHO. Tarekistuna, Greater Kesulu, Nagaramlo 40 Mandiki, Corona Positive and Telindi, Rashtramantata 52 Kesulu, Kottaga Namodayayi, April Nelalone, 547 Mandiki, Corona Sokindi. వచ్చే 10 రోజులు అత్యంత కీలకమంటున్నారు ఏటల. వైద్య సేవల కోసం 104 నంబర్ను ప్రారంభించారు. ఇక కాంటాక్టులందరికీ పరీక్షలు చేయనున్నారు. 61 తాజా పాజిటివ్ కేసులతో 900 మంది కాంటాక్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆరోగ్య సర్వే. జలుబు దగ్గు జ్వరంపై బాధితులకు ఫోన్. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సమాచార సేకరణ. పొడిగింపు సరే, నిధుల మాట ఏమిటి అంటున్నారు. కరోనాపై పోరుకు తగిన కసరత్తు ఏది? ప్రశ్నించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలు. నెలలో 100 రెట్లు. మార్చి 14న దేశంలో 100 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14కు 10,000కు పైగా నమోదయ్యాయి. 21 రోజుల లాక్డౌన్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కరోనా కట్టడిలో భారతదేశం మెరుగు అని చెప్పొచ్చు. మహా సంక్షోభం. కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. దేశ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. ముంబాయిలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులు జనసాంద్రత ఆలస్యంగా గుర్తించడమే ఇందుకు కారణం కావచ్చు. దేశంలో కొత్త కేసులు 1463. ఈ మధ్యన మరణించిన వాళ్ళు 29 మంది. గుజరాత్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకుముందే ఆ ఎమ్మెల్యే సీఎం రూపానితో భేటీ అయ్యారు. లాక్ తీయొచ్చు. రాష్ట్రంలో 5 జిల్లాలలో కరోనా నిల్లంటున్నారు. మరో 6 జిల్లాలలో తగ్గిన ప్రభావం. లాక్డౌన్ నుంచి వాటికి మినహాయింపు ఇవ్వొచ్చు. ప్రధాని ప్రకటనతో రాష్ట్రంలో మొదలైన చర్చ. మినహాయింపుపై తుది నిర్ణయం అయితే రాష్ట్రాలదే. అత్యవసర సేవలకు అలైట్ క్యాబ్లు. నగరంలో 24 గంటల ఉచిత సర్వీసులు. వృద్ధులు, దివ్యాంగులు, సింగిల్ మదర్స్ కోసం ప్రస్తుతం 10 క్యాబ్లు ప్రారంభించిన సిపి. గ్లౌజు లేకుండానే కరోనా రోగులు తరలింపు. ఉస్మానియాలో సిబ్బందికి కిట్లు, గ్లౌజులు కరువయ్యాయి. ఐసోలేషన్లో వసతులు లేవు. ఇంటికి వెళ్తానని రోగి అన్నారు. వైద్యుడిపై చేయి చేసుకున్న రోగి కుమారులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జూనియర్ డాక్టర్లు. కాలేస్తే కాటు. రోడ్ల మీద వాడేసిన మాస్కులు, గ్లౌజులు నగర రోడ్లపై డజన్ల సంఖ్యలో ఉన్నాయి. ప్రమాదం అని తెలిసిన జనం నిర్లక్ష్యం చేస్తున్నారు. వాడేసిన వాటిపై వైరస్ ఉండే ముప్పు కూడా ఉంది. అరచేతిలో ఆరోగ్య సేతు. కరోనా గండాన్ని దాటించే యాప్. పాజిటివ్ రోగులు పరిసరాలలో ఉంటే ఫోన్కు రెడ్ అలర్ట్ వస్తుంది. మోదీ చెప్పిన సప్త సూత్రాలలో ఇది ఒకటి. పత్రికలను ఆదుకోవాలి. 2 ఏళ్ల పాటు పన్ను రాయితీ ఇవ్వాలి. న్యూస్ ప్రింట్పై సుంకం ఎత్తేయాలి. చిన్న పత్రికలు చాలా మూతపడ్డాయి. పెద్దవి కూడా త్వరలో కుప్పకోలొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి INS లేఖ రాసింది. పెద్ద మనసు చాటిన డిక్కీ. కేటీఆర్కు 25 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్న డిక్కీ జాతీయ అధ్యక్షుడు వర్రా రవికుమార్. చిత్రంలో ఈటల. 75 కోట్లతో గివ్ ఇండియా ఫండ్. విరాళాల సేకరణ సంస్థ గివ్ ఇండియా మంగళవారం ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటు చేసింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ గూగుల్ ఆర్గ్ ఈ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చిన విరాళాలు 75 కోట్ల రూపాయలు.